రాజకీయ వ్యూహంలో భాగంగానే టిఆర్ఎస్ తో పొత్తుకు ఓకే చెప్పామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార ప్రతిపాదనలు అమలు చేస్తానన్న కేసీఆర్ హామీతోనే పొత్తుకు పోయామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఉదయరాజ్ ఫేస్ టు ఫేస్. ఇక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతుందా? కారుతో పాటు కంకి కడవలి పూర్తిగా కలిసి ప్రయాణం చేయడం పట్ల ఆంతర్యం ఏంటి? మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని కామ్రేడ్ నిర్ణయించిన వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకుందాం. మరి అసలు టీఆర్ఎస్తో పొత్తు వెనుక అసలు ఆంతర్యం ఏంటి? ఈ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయికంగా తెలంగాణలో సిపిఐ పాత్ర గణనీయంగా ఉంది. ఆనాడు నైజాం గద్దించుట్లో ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించాం. అయితే 2004లో అనివార్యంగా కాంగ్రెసు, 2018లో కూడా మహాకూటమి కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశాం. అయితే టీఆర్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎండగడుతూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ఎత్తేస్తే లేకుంటే అనేకమైనటువంటి అప్రజాస్వామ్య విధానం కూడా ఎండగడుతూ వచ్చాం. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ సంబంధించి 2019లోనే అసెంబ్లీ ఎన్నికలు 18 అయిపోతే పార్లమెంట్ ఎన్నికల వరకే ఆ పార్టీ మాతో దూరం అయిపోయింది. అది మేము పిలిచినా కూడా మాట్లాడడానికి కూడా వాళ్ళు సిద్ధం కాలేదు. వాళ్ళు వామపక్షాలతో దూరం అయిపోయినారు. తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 20,000కు పైగా ఓట్ బ్యాంక్తో పాటు గడిచిన 12 ఎన్నికల్లో 5 సార్లకు పైగా సిపిఐ విజయం సాధించి మునుగోడు కంచుకోటగా ఉంది. ప్రస్తుతం ఇంత వ్యక్తిగత సామర్థ్యం బలం ఉన్న చోట ఎందుకు పొత్తుకే పరిమితమైంది సిపిఐ? సమస్య ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీ ఏమో ఆ రకంగా డెమోక్రటిక్ ఫంక్షన్ వైపు అడుగులేస్తుంది. రెండవది, మునుగోడులో మేము 5 సార్లు గెలిచినా మా స్వంత బలంతో ఎప్పుడు గెలవలే. 4 సార్లు టీడీపీ బలంతో గెలిచాం, 1 సారి కాంగ్రెస్ బలంతో గెలిచాం, మద్దతుతో గెలిచాం. ఇప్పుడేమో మా లోకల్ పార్టీ సీరియస్గా నిర్ణయం చేసింది ఏంటంటే మనం పోటీ చేయలేము ఈ ఆంబోతుల మధ్య. కాబట్టి మనము డెమోక్రటిక్ ఫంక్షనింగ్ గల పార్టీకి మద్దతు ఇస్తే మంచిది, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోండి అని మాకు వదిలేశాం. మేము ఆలోచించాం బాగా. ఇలా బీజేపీ ఒక మతోన్మాద పార్టీ, ఇప్పటికే మొత్తం ప్రభుత్వ రంగం దోషం చేస్తూ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ వైపు పోతున్నది, కార్పొరేట్ దిగ్గజాలకు పెద్దపెట్ట వేస్తున్నది, రైతులు కార్మికుల హక్కులు హరిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో మతోన్మాదం లౌకిక వ్యవస్థ భంగం కలిగిస్తుంది కాబట్టి, ప్రశించ గొంతుకలు నొక్కేస్తుంది కాబట్టి, ఇలాంటి నేపథ్యంలో మనం మద్దతు ఇవ్వడం వరకు టీఆర్ఎస్కి ఇవ్వాలని చెప్పేసి మేము అంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అటు ప్రతిపక్షాలతో కలిసి సిపిఐ పోరాడుతూ వస్తుంది. అటు పోడు భూముల సమస్య కావచ్చు, కార్మిక రంగ హక్కుల కోసం కూడా గత కొంతకాలంగా 2 ఏళ్లుగా ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేస్తుంది. ఒకవైపు ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేస్తూ మరోవైపు రాజకీయంగా టీఆర్ఎస్ అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని కొంతమంది ప్రజా సంఘాలు విమర్శిస్తున్న పరిస్థితి, దీనికి ఏం సంబంధం? విమర్శించడం సహజం. మేము పోడు భూములకు సంబంధించి మేమే యాత్ర నడిపాం, నేనే నా ద్వారా యాత్ర నడిపినాం. పోడు భూముల విద్య మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం, సైట్ వ్యూ చేశాం, అన్నీ చేశాం, ఇప్పుడు కూడా చేస్తాం తప్పనిసరి. మేము ఇది ఎన్నికలు ఎత్తుగడలే, రాజకీయాలు వేరు, ఎన్నికలు ఎత్తుగడలు వేరు. మేము 2004లో కాంగ్రెస్తో వైఎస్ఆర్సీతో కలుస్తున్నాం. అయితే మేము అసెంబ్లీలో ప్రశ్నించలేదా? మేము తెలంగాణ ఉద్యమం కొరకు అనేక సార్లు ప్రశ్న వేయలేదా? తర్వాత నిలదీయలేదా? భూముల పోరాటాలు చేసే 7 బలిగొన్నది ముందు కూడా ఉద్యమం బంధుకు పిలిపించాం. అంటే మిత్రపక్షము లేకుండా ఎన్నికలలో ఓట్లు వేయించిన మాత్రాన వాళ్ళకు మేము లొంగుండే ప్రసక్తి ఉండదు. మా స్వతంత్ర పోరాటాలు మాకు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో మా పోరాటాలు తప్పనిసరి ఉంటాయి. ఎవరికి మద్దతు? టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా అట్లే చేస్తాం, టీఏ కాంగ్రెస్కి ఇచ్చినా అట్లే చేస్తాం, అంటే ఫ్యూచర్లో కూడా అట్లాగే చేస్తాం. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేసిన విషయంలో పూర్తిగా సీఎం కేసీఆర్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలంటూ ఇదే సిపిఐ నేతలు ఒక కీలక ఘాటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానన్న సీఎం కేసీఆర్ పక్షర సిపిఐ నేతలు నిలబడతామంటున్నారు. ఇది రాజకీయ వ్యూహం అంటున్నారు, దీన్ని ఏ విధంగా చెప్తారు సమాధానం? అది చాలా తప్పుడు ప్రచారం, అది మోస ప్రచారం. అది ఆయన పిచ్చి ఆసుపత్రిలో కాదు, ఆయన ఆలోచన ఒక రకంగా ఆర్టీసీలో ఆయన 3 లోపల తప్పు చేశాడని చెప్పాము మేము. అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆయన ఇప్పుడు కూడా కార్మిక సంఘాల డిమాండ్స్ను ఒప్పుకోవాలా,
మన ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో కొనసాగాలనే మా డిమాండ్. ఫైనల్ గా కొందరు అగ్రనేతల స్వార్థం స్వలాభం కోసమే ఈ రోజు టిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు పెట్టుకుందని మీ పార్టీలో ఉన్న కొందరు కార్యకర్తలు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పండి? మా పార్టీలో నిరాశలు లేవు. మేము వ్యాసం రాసినాం, చెప్పినాం, అనేక పద్ధతులు చెప్పాం. నిరాశలు గీసలేదు. డెమోక్రటిక్ ఫంక్షనింగ్ మాది. ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఓపెన్గా చెప్పినాం. రేపు రానున్న కాలంలో ఓపెన్గా ఉంటాం, ఓపెన్గానే మాట్లాడదాం, ఓపెన్గా చెప్తాం. తర్వాత ఏదేమైనా స్వలాభం ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే మేము రేపు రానున్న కాలంలో కూడా శాసనసభలో లేదా శాసన మండలిలో పార్లమెంట్ ఎక్కడున్నా కూడా ప్రజల పక్షా ఉంటాం. మేము లేని మాత్రం ఇప్పుడు కొట్టచ్చిన కనపడతాం తెలంగాణలో. కారుతో కంక కడవలి పొత్తు కేవలం మునుగోడు ఉప ఎన్నిక వరకే పరిమితమా, లేకపోతే భవిష్యత్ ఎన్నికలతో కూడా ఇదే పొత్తు కొనసాగుతుంది? అన్డెమోక్రటిక్ ఫంక్షన్ ఉంటుంది. పోడు భూముల సమస్య పరిష్కరించడు, లేకుంటే ఆర్టీసీ రద్దు చేస్తాను అంటాడు. ఇలాంటి విషయాలు మేము కాంప్రమైజ్ కాలేం కదా. తప్పనిసరిగా మా పోరాటాలు ఉంటాయి. మీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ తలొగ్గారా? ఇట్లా ఎలాంటి స్పందన వచ్చింది? అదే మాట్లాడుకుందాం అనుకున్నాం, భవిష్యత్తులో మాట్లాడుకుంటాం. ఇంకా ప్రజా సమస్యలు కూడా చెప్తాము. ఆ తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటాం. అంటే మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికతో కాకుండా పూర్తిగా భవిష్యత్ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ తమ పొత్తు కొనసాగే అవకాశం ఉందని అయితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టంగా సమాధానం చేస్తున్నారు. తమ పార్టీలో ఎటువంటి నిరాశ నిస్పృహ లేదు, అవకాశం లేదని, రాజకీయ వ్యూహాల్లో భాగంగానే టీఆర్ఎస్తో పొత్తుకు తాము సై అన్నామని చెప్పి అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇదే కెమెరా పర్సన్ ఆనంద్ ఉదయరాజ్, రాజ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.